हाय अंडी नमस्ते नेनु मी दिव्या वेलकम बैक टू अवर चैनल दिव्या मनोज व्लॉग्स मुंदुगा अंदरिकी तोली एकादशि पंडग शुभाकांक्षलु आषाढ मासंलो वच्चे मोदटि एकादशिने आषाढ़ी एकादशि लेदा महा एकादशि अनि पिलुस्तारु ई एकादशि अन्नी एकादशुल्लो कंटे अत्यंत पवित्रमैन एकादशिगा परिगणिंचबडुतुंदि आषाढ मासंलो शुक्लपक्षंलोनि 11वा रोजुनु తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో పాలపాన్పుపై విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళే 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. శ్రీహరి విశ్రాంతిలో ఉండే ఈ 4 నెలల కాలాన్ని చాలా పవిత్రంగా భావించి చాతుర్మాస దీక్ష చేస్తారు. ఎంతో పవిత్రమైన ఈ 4 నెలల్లో వచ్చే ప్రతి ఏకాదశిలో భక్తి శ్రద్ధలతో లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువును ఆరాధించడం ఎంతో శుభప్రదం. తొలి ఏకాదశి పూజా విధానాన్ని నేను ఎలా చేసుకున్నానో అది మీతో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకోవాలని. దేవుని పటాలకి విగ్రహాలకి కుంకుమ గంధంతో బొట్లు పెట్టుకున్నాక పువ్వులతో ఈ విధంగా అలంకరించుకున్నాను. వరిపిండితో చేసిన దీపాల్లో నెయ్యి వేసి దీపాలన్నింటినీ వెలిగించుకున్నాను. దీపాలన్నీ వెలిగించిన తర్వాత నా దగ్గర ఉన్న విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలను తీసుకొని గోవింద నామాలను చదువుకుంటూ పాలాభిషేకం చేసుకున్నాను. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాహి మురారి గోవింద అనాథరక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గో అభిషేకం పూర్తయ్యాక స్వామి అమ్మవారి విగ్రహాలను శుభ్రపరిచి కుంకుమ గంధంతో బొట్లు పెట్టుకున్నాను. స్వామి అమ్మవార్లకు పువ్వులు ఇంకా తులసి దళాలతో అలంకరించుకున్నాను.
స్వామి అమ్మవార్లకి నైవేద్యాన్ని సమర్పించాక హారతిచ్చాను. రామచంద్రాయ జనక రాజ జామనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం చారు కుంకుమోపేత చందనాలు చర్చితాయ పారకటక శోభితాయ ఊరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్య సుజన చిత్త కామితాయ సుభగ మంగళం రామదాస ముదుల హృదయ కామరస నివాస స్వామి భద్రగిరివరాయ దివ్యమంగళం దివ్యమంగళం దివ్యమంగళం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.